డాలర్ విలువతో అమెరికన్ డాలర్ విలువతో పోలుస్తున్నప్పుడు అమెరికన్ డాలర్లు ఒక 75 మనం 75 రూపాయల నుండి 80-90 రూపాయల వరకు చెల్లిస్తే తప్ప ఒక డాలర్కు సమానం కాదు. అంటే వారి దృష్టిలో ఒక రూపాయిగా భావించే ఒక డాలరు మనకు 80 రూపాయల విలువను చెల్లిస్తే తప్ప పూర్తి కాదు. అంటే ఈ రకంగా మనం విదేశీ వ్యాపారం చేస్తున్నామంటే మనం 80 రూపాయలను చెల్లిస్తే వారికి ఒక డాలరు చెల్లించినట్టు అవుతుంది. ఈ రకమైన వ్యత్యాసాలు విదేశీ వర్తకంలో మనకు కనపడతాయి. ఏ దేశాలైతే ఆర్థికంగా బాగా ముందంజలో ఉంటాయో ఆ దేశాలలోని విలువల ప్రభావం అంటే వాటి కరెన్సీల ప్రభావం ఈ దేశాలపైన ఉంటుంది, ఎగుమతి వర్తకాన్ని పాటిస్తున్న ఇతర దేశాలపైన ఉంటుంది. కనుక ఆ రకంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలలో అవి వెనుకబడి ఉండడమే కాదు, ఈ ఫర్ఫిటింగ్ విధానం వాటిలో పాటించేందుకు ఇబ్బందిగా ఉండడమే కాకుండా పాశ్చాత్య దేశాల యొక్క కరెన్సీల ప్రభావం వాటిపైన ఎక్కువగా ఉండడాన్ని చూడవచ్చు అన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన మరొక లోపం. ఫర్ఫిటింగ్ విధానాన్ని పాటిస్తున్నప్పుడు ఎగుమతి వర్తకంలో దీన్ని ప్రధానంగా వాడుతున్నాం కనుక అట్లా వాడుతున్నప్పుడు వేరే దేశాల కరెన్సీ ప్రభావం ప్రస్తుత దేశం పైన ఖచ్చితంగా ఉంటుంది, దాని విలువను పోల్చడం జరుగుతుంది. అట్లా పోలుస్తున్నప్పుడు మన దేశం కంటే వెనుకబడిన దేశాల తాలూకు ద్రవ్యం విలువ తక్కువగాను మనకంటే ముందున్న దేశాల విలువ అభివృద్ధిలో ముందున్న దేశాల ద్రవ్యం విలువ ఎక్కువగాను ఎన్నో రేట్లు ఎక్కువగాను ఉండడం చూడవచ్చు. కనుక విదేశీ వర్తకం ఎప్పుడు కూడా దాదాపుగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో నుండి అభివృద్ధి చెందిన దేశాలకే ఉంటుంది. కనుక ఎప్పుడూ మన విలువ తక్కువగా ఎదుటివారి విలువ ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ లోపం ఇందులో బాగా కనపడుతుంది. అంతేకాకుండా అంతర్జాతీయ బ్యాంకు నుండి హామీని పొందడం కూడా ఇక్కడ అవసరమని మనం తెలుసుకుంటున్నాం. ఫర్ఫేటింగ్ విధానంలో పాటించాలి అంటే ఏదో ఒక బ్యాంకు ఎగుమతి వ్యాపారానికై హామీని ఇచ్చి ఉండాలి. అంటే ఒకవేళ దిగుమతిదారుడు తాను చెల్లించకపోతే ఆ మొత్తాలను ఈ బ్యాంకు తనే చెల్లిస్తానని హామీని ఇచ్చి ఉండాలి. అట్లాంటి హామీని పొందడం కష్టం. అంటే అట్లాంటి హామీని పొందాలంటే ఆ బ్యాంకులో మనకు మంచి ఖాతాదారుడిగా గుర్తింపు ఉండాలి, బ్యాంకు మన తరపున ఆ హామీని ఇవ్వడానికి ఇష్టపడాలి. అటువంటి హామీ పత్రాన్ని పొందితేనే ఈ ఫర్ఫేటింగ్ విధానంలో విదేశాల నుండి మనం పొందుతున్న అంటే ఎవరైతే దిగుమతిదారుడు హామీ పత్రాన్ని ఇస్తాడో అతను ఆ పత్రాన్ని ఇవ్వాలంటే అతనికి ఆ దేశంలో ఆ అంతర్జాతీయ బ్యాంకులో అతనికి మంచి గుర్తింపు ఉండాలి. అలా దిగుమతిదారులు హామీని సంపాదించుకోలేకపోతే ఎగుమతి వర్తకాన్ని చేయలేరు. అట్లాంటి హామీ లేకపోతే ఆ ఎగుమతిదారునికి రాణిబాకీల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అవతలి దేశంలోని వ్యక్తిని నమ్మి వ్యాపారం చేయాలంటే, సంస్థను నమ్మి వ్యాపారం చేయాలంటే అది చాలా సందర్భాల్లో నష్టభయంతో కూడుకున్న అంశమవుతుంది. మరి అట్లా చేయకూడదు అంటే ఖచ్చితంగా అతను చెల్లించకపోతే, ఆ సంస్థ చెల్లించకపోతే ఆ దేశంలోని ఏదైనా బ్యాంకు చెల్లించే విధంగా చూసుకోవాలి. అలాంటి హామీలు పొందాలి. అలాంటి హామీ పొందాలంటే అవతలి దేశంలోని దిగుమతిదారుడికి అటువంటి బ్యాంకు హామీ పత్రాన్ని ఇచ్చి ఉండాలి. ఆ పత్రాలు పొందడం అనేది ఆ అవతలి వ్యక్తులకు కష్టమైనప్పుడు అటువంటి పత్రాలు హామీ మనకు రాదు. ఎప్పుడైతే అటువంటి పత్రాల హామీ మనకు లేదో ఫర్ఫిటింగ్ విధానాన్ని పాటిస్తూ మనం వర్తకాన్ని చేయడం కుదరదు. అలా చేస్తున్నప్పుడు ఒకవేళ చేయడం చేసినప్పటికీ అందులో రాణిబాకీల నష్టభయం ఇమిడి ఉంటుంది. కనుక ఆ నష్టభయాన్ని భరించవలసిన సందర్భం ఎప్పుడైనా మనకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సంగతి మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇది ఈ వ్యాపారంలో పెద్ద లోపంగా మనం గమనించవచ్చు అన్నమాట. ఇక ఫర్ఫేటింగ్ ను చేపడుతున్నప్పుడు ఏ విధానాలను పాటిస్తామో కూడా మనం కొంత తెలుసుకొని ఉన్నాం. అంటే ఫర్ఫేటింగ్ ప్రక్రియలో భాగంగా ముందుగా ఫర్ఫేటింగ్ లో 100% పొందవచ్చు కనుక స్థిర రేటు పైన ఆ ఖర్చులన్నీ ముందుగానే నమోదు చేసి ఉంటారు. కనుక అట్లా నమోదు చేసిన డిస్కౌంట్ రేటును వారికి ఇవ్వడం ద్వారా ఫర్ఫేటింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. నిశ్చింతగా తమకు రాణి బాకీల బాధ్యత లేకుండా ఎగుమతి వర్తకం పైన తమకు రావలసిన మొత్తాలన్నింటినీ ఖాతాలన్నింటినీ పరిష్కారం చేసుకోవచ్చు. కనుక ఈ వర్తకం చాలా సులభంగా చేసేందుకు వీలు ఉంటుంది. కానీ ఇక్కడ గమనిస్తే ఈ లోపాలు ఏవైతే చెప్పుకుంటున్నామో ఆ లోపాలను అధిగమిస్తే తప్ప ఆ వర్తకం
విదేశీ వర్తకం సుగమం కాదు ఫర్ఫెటింగ్ విధానంలో. అంటే ఆ లోపాలను మనం దాటాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక రుణాల తాలూకు అంశాలలో నష్టపోయే ఇమిడి ఉంటుంది. బలహీన దేశాలతో వ్యాపారం చేయడం ఇక్కడ కుదరదు. అదేవిధంగా పాశ్చాత్య కరెన్సీ ప్రభావం తప్పనిసరిగా అది మన చేతిలో లేని అంశం, దాని ప్రభావం ఉంటుంది. అంతర్జాతీయ హామీ పొందడం కష్టం. ఇటువంటివి తప్పనిసరిగా ఆ లోపాలు ఉన్నాయి. ఇందులో వేటిని మనం నియంత్రణ చేయలేం. కనుక మనం చేస్తున్న వర్తకంలో ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడే పర్ఫెక్టింగ్కి వీలవుతుంది. కాబట్టి ఈ లోపాలను అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మనం గమనిస్తే మొదట తెలుసుకున్న ఒక విత్త సేవ ఏమది, ఫ్యాక్టరింగ్. ఫ్యాక్టరింగ్కు పర్ఫెక్టింగ్కు నిన్న కొన్ని చెప్పాను నేను, అయినా కూడా మళ్ళీ ఈరోజు వివరంగా తెలుసుకుందాం. పర్ఫెక్టింగ్కు ఫ్యాక్టరింగ్కు మధ్య వ్యత్యాసం ఉంది. రెండు కూడా బాకీలను వసూలు చేసుకునే విధానంలో భాగంగా తమ బాధ్యతను వేరొకరికి బదిలీ చేస్తూ, బదిలీ చేయడం ద్వారా ఆ మొత్తాలను ముందుగానే పొందుతూ తమ వ్యాపారాలను సులభతరం చేసుకునే వర్తక విధానాలు, విత్త సేవలను పొందే విధానాలు. కానీ రెండింటిలో కూడా చాలా వ్యత్యాసాలను మనం గమనించవచ్చు అన్నమాట. అవి ఏమిటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే ఫర్ఫీటింగ్ అనేది, ఫ్యాక్టరింగ్ అనేది రెండు చూడడానికి ఒకలాగున్నాయి. కానీ ఫ్యాక్టరింగ్ విధానంలో స్వదేశీ విదేశీ వర్తకపు చర్యలను చేపట్టవచ్చు. కానీ ఫర్ఫీటింగ్ విధానంలో కేవలం విదేశీ వర్తకానికి మాత్రమే దానిని అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏ విషయాన్నైనా వర్తకం చేస్తున్నప్పుడు తమకు రావలసిన బాకీల మొత్తాలను బదిలీ చేయడం అనేది జరుగుతుంది అంటే ఈ విధానంలో విదేశీ వర్తకం ఉండొచ్చు, స్వదేశీ వర్తకం ఉండొచ్చు. ఫ్యాక్టరింగ్లో అంటే దేశం లోపల జరుగుతున్న వ్యవహారాల తాలూకు చెల్లింపుల ప్రతిఫలాన్ని పొందేందుకు చేయవచ్చు ఫ్యాక్టరింగ్ను. విదేశాల నుండి రావలసిన మొత్తాల చెల్లింపుల తాలూకు ప్రతిఫలాన్ని త్వరగా పొందేందుకు కూడా చేయవచ్చు. అంటే ఫ్యాక్టరింగ్ అనేదాన్ని దేశీయంగాను విదేశీయంగాను రెండు రకాలుగా మనం ఉపయోగించుకునే వీలు ఉంది. కానీ ఫర్ఫీటింగ్ విషయానికి వస్తే ఫర్ఫీటింగ్ అనేది కేవలం విదేశీ వర్తక చెల్లింపులను ఆ బాధ్యతను బదలాయింపు చేయడం ద్వారా మొత్తాలను సులభంగా పొందేందుకు మాత్రం చేసే విధానంగా చూడవచ్చు. అంటే ఇతర దేశాలలోని వర్తకులతో సంస్థలతో ఎగుమతి వ్యాపారాన్ని చేస్తున్నప్పుడు పాటించే విధానంగా దీన్ని చూడొచ్చు అన్నమాట. ఇది ఒక వ్యత్యాసం రెండింటికి. ఇక రెండో విషయానికి వస్తే బిల్లు కానీ లేదా రుణపత్రం కాని ఏదైతే ఇచ్చి ఉంటారో ఆ రుణపత్రాల హామీలు ఏమీ లేకుండా చేసేది ఫ్యాక్టరింగ్. అంటే ఫ్యాక్టరింగ్ విధానాన్ని పాటిస్తున్నప్పుడు రావలసిన ఆ బాకీలకు హామీలు ఉండవు. హామీలు అంటే ఇక్కడ అంటే రాసి ఇచ్చిన పత్రాలు గమనించవు. అంటే బిల్లు కానీ రుణపత్రం కానీ ఏదైనా సరే అక్కడ మనకు ఉండవు. చాలా చిన్న విషయాలకు మాత్రమే అవి ఉంటాయి కాబట్టి ఫ్యాక్టరింగ్లో అవి ఉంటాయి. పర్ఫెక్టింగ్లో పెద్ద పెద్ద మొత్తాలతో వీటి ఎగుమతి వర్తకం అంటేనే పెద్ద మొత్తంలో చేస్తారు. ఇదొక తేడా చెప్పచ్చు. ఫ్యాక్టరింగ్లో చిన్న చిన్న మొత్తాల ద్వారా వ్యవహారాలు జరుగుతాయి. చిన్న మొత్తాలే మనకు వసూలు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వర్తకం అనేది చిన్న మొత్తాలలో మాత్రమే జరుగుతుంది. ఆ మొత్తాలను మాత్రమే పొందేందుకు ఈ ప్రక్రియను చేపడతాం అని ఫ్యాక్టరింగ్కు చెప్పవచ్చు. పర్ఫెక్టింగ్కి చెప్తున్నప్పుడు పెద్ద మొత్తాల్లో వర్తకం జరుగుతుంది కనుక పెద్ద మొత్తాలను వసూలు చేయడం అనే బాధ్యత ఇక్కడ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇది ఒక వ్యత్యాసంగా చెప్పొచ్చు. ఇక్కడ చిన్న మొత్తాలు, అక్కడ పెద్ద మొత్తాలలో వర్తకం. ఇక మరొక తేడా చూస్తే చిన్న మొత్తాల కాలపరిమితి కేవలం మహా అంటే 3 నెలల నుంచి మొదలు పెట్టుకోవచ్చు. నెల, 2 నెలలు, 3 నెలలు, మాక్సిమం 6 నెలలు. అంటే 90 రోజుల నుండి 180 రోజుల కాలపరిమితి గల రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే తాను చేసిన వర్తకంలోని తనకు రావాల్సిన అప్పులు కాలపరిమితి ఎంత ఉండాలి అంటే కేవలం నెల నుండి మొదలు పెట్టుకొని 6 నెలల కాలపరిమితి లోపల వసూలు కావలసిన మొత్తాలను మాత్రమే
ఫ్యాక్టరింగ్ చేసేందుకు వీలుంటుంది అన్నమాట. అంటే సాధారణంగా ఇవి చిన్న వ్యవహారాలు అయి ఉంటాయి కాబట్టి చిన్న మొత్తాలు చిన్న కాలమే ఉంటుంది. అందుకే 180 రోజులు మాక్సిమం, అంటే 180 రోజులు అంటే 6 నెలలు, 6 నెలలు గరిష్ట పరిమితితో